నమస్తే, నిహారికాస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం. నేను అన్ని మంచి విషయాలే చెప్తుంటాము నిహారికాస్ ఆన్లైన్లో, కాబట్టి చివరిదాకా చూడండి. ఈరోజు ఏం చెప్దాం అనుకున్నానంటే, అసలు నెగటివ్ ఎనర్జీ ఉందని మనం ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఎక్కువ ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు జనాలు, కాబట్టి మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎలా తెలుసుకోవాలి ఉందని, అలానే మన ఒంట్లో ఎలా ఉందని తెలుసుకోవాలని. ఇది స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది కనుక మీరు పరిష్కారం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది, చెప్తాను నేను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మొట్టమొదటిగా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలి? ఇది చాలా సింపుల్ అన్నమాట. తెలుసుకోవాలంటే ఏంటంటే, మనము ఇంట్లోకి వచ్చి కూర్చోగానే హాయిగా ఉండాలి. ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అని అనిపించకూడదు. ఎవరన్నా వచ్చినా కూడా మీ ఇంట్లో చాలా హాయిగా ఉందమ్మా అని అనిపించేటట్టుగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు లెక్క. లేదా ఏదో అనీజీగా ఫీల్ అవుతుంటారు, మనకే అనీజీగా ఉంటుంది, అలా ఉన్నప్పుడు నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టు లెక్క. ఇంకా ఏంటి, బద్ధకంగా ఉంటుంటుంది అనమాట, ఏం చేయబుద్ధి కాదు. ఇంట్లో ఎప్పుడు గొడవ, అనవసరంగా గొడవ పడదాం అనిపిస్తుంటుంది మన ఇంట్లో ఉన్న వాళ్ళతోటి. గొడవ పడదాం అనిపిస్తుంటుంది అంటే ఒక్కళ్ళకే ఉంటే వాళ్ళల్లో పాజిటివ్ నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టు, కానీ ఇంట్లో అందరికీ అట్లా మనశ్శాంతి లేకుండా పూజ చేసుకోవాలని అనిపించకుండా ఉంటుంటే ఆ ఇంట్లో మాత్రం నెగటివ్ అంటే వాస్తు సరిగ్గా లేనట్టు, ఇంట్లో ఏదో నెగటివ్ ఎనర్జీ అంటే దిష్టి ఉన్నట్టు. నెగటివ్ ఎనర్జీ అంటే దిష్టి అనమాట, ఉన్నట్టు లెక్క అనమాట. ఇప్పుడు పూజ చేసుకుందాం అని అనుకుంటుంటాము, ఏవో అడ్డంకులు వస్తాయి, ఎవరో వచ్చి మాట్లాడటమో, ఇంకాసేపు ఆగి చేసుకుని. మెయిన్ అదే, మీకు ఎప్పుడైతే దేవుడి గుడి దగ్గర మీకు అర్థమైపోతుంది, దేవుడి దగ్గరే శుభ్రం చేసుకోవాలనిపించదు, ఇల్లు శుభ్రం చేసుకోవాలనిపించదు, పూజ చేసుకుందాం అనిపించదు. ఇదనమాట మెయిన్ నెగటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పడానికి బద్ధకం, ఏ పని చేయబోద్ది కాదు. ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయి, అది మంచి పనులు చేద్దాము అనిపించదు అనమాట. మెయిన్ బుద్ధిపరాధన చేసుకుందాం అనిపించదు, ఇదే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టు లెక్క. మనుషుల్లో కొంతమంది ఇంట్లో ఉన్న వాళ్ళలో రకరకాలు ఉంటుంటారు కదా, అప్పుడు కొంతమంది బాగానే ఉంటారు, కొంతమంది వాళ్ళల్లో కూడా నెగటివ్ ఎనర్జీ రెండు కలిసినప్పుడు ఒక సాడిస్ట్ లాగా తయారవుతారు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది, ఒంట్లో ఉన్నవే నెగటివ్ ఎనర్జీ ఉంటుంది, అప్పుడు సాడిస్ట్ లాగా తయారవుతారు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు కొంతవరకే నష్టం, ఇంట్లో ఎప్పుడు పోర్ అనమాట. అసలు నెగటివ్ ఎనర్జీ ఎందుకు వస్తుంది? ఉందని తెలుసుకుంటున్నాము, అసలు ఎందుకు వస్తుంది? ఎప్పుడు ఇంట్లో తగాదాలు చీటికి మాటికి, అప్పుడు నెగటివ్ దిష్టి ఫామ్ అవుతుంది, నెగటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. మెయిన్ తెలుసుకోవాల్సింది అది, ఎప్పుడు చింపిరి చింపిరిగా ఉంటుంది. అదే పెద్దమ్మ అంటుంటారు కదా, నెత్తిన పెద్దమ్మ కూర్చుందిరా నీకు, అందుకే నాకు ఇట్లా అయింది అంటుంటా, అదనమాట. ఆ నెగటివ్ శుభ్రంగా లేకపోవడం కూడా ఒక నెగటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది అనమాట. ఇంట్లో శుభ్రంగా లేకపోవడం వల్ల ఒక నెగటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది. అది ఉందని తెలుసుకోవడం ఈ తెలుస్తుంటాయి అనమాట. ఈ విధంగా పూజ చేయబుద్ధి కాదు, ఇల్లు శుభ్రం చేయబుద్ధి కాదు, అలానే పొద్దుగూకులు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి,
ఇంకా ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ ఎక్కువైపోతుంటుంది అన్నమాట. ఈ విధంగా ఇంకా ఉన్నాయన్నమాట. అవేంటంటే చెప్పాను కదా, ఫస్ట్ది బద్ధకంగా ఉండడం. ఈ మగవాళ్ళు కొంతమంది బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కొంత పాజిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, వాళ్ళ ఇంటికి వచ్చి ఏమైనా చెప్దామని చూసినా వాళ్ళతో నెగిటివ్గా ఉండడం. అంటే ఇంట్లో ఎప్పుడు ఉండేది ఆడవాళ్ళు కదా, అలాంటప్పుడు వాళ్ళని ఇంకా నెగిటివ్గా మాట్లాడడం అన్నమాట. ఏదైనా చిన్న విషయం చెప్పినా కూడా నెగిటివ్గా మాట్లాడు, అంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు అలా వచ్చేస్తుంది అన్నమాట. అన్నం తినబుద్ధి కాదు, వండ బుద్ధి కాదు, పూజ చేయబుద్ధి కాదు, ఏం పని చేయబుద్ధి కాదు. అది ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనడానికి మెయిన్ సంకేతం అదేనన్నమాట. ఇంకా మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో చేస్తున్నప్పుడు పని చేసుకుంటూ ఉన్నప్పుడు గబుక్కున ఎవరో ఉన్నట్టుగా అలికిడి, అప్పుడు ధైర్యంగా ఉంటే పాజిటివ్ ఉన్నట్టు, లేదా భయం కలుపుతుంటుంది అన్నమాట. ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు భయంగా ఉంటుంది మనకు, ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా అన్నట్టు, అప్పుడు ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టు లెక్క అన్నమాట. మీరు మీకు తెలుసుకోండి, మన ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమన్నా అలికిడి అవుతుంది, అలికిడైనప్పుడు మన మనసు ఎలా ఉంటుంది, భయంగా ఉంటుందా ధైర్యంగా ఉంటుందా అని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది ఆ ఇంట్లో నెగటివ్ ఉందా పాజిటివ్ ఉందా. ఇల్లు ఎవరన్నా చూడంగానే బాగుంది అనిపించేటట్టు కళకళలాడుతుంది, అంటే శుభ్రంగా ఉంటే కళకళలాడుతుంది. ఓ నాయన ఇంట్లో ఇంట్లోకి వెళ్ళబుద్ధే కావట్లేదని ఎవరన్నా అన్నా మీకే అనిపించిన ఆ ఇంట్లో ఇంటికి వెళ్ళబుద్ధిగా మగవాళ్ళు ఉన్నారనుకోండి, బయటకు వెళ్తుంటారు ఇంటికి రాబుద్ధి కాదు. కొంతమంది మగవాళ్ళకి ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వచ్చి పని చేసుకుని ఇంట్లోకి వద్దాం అంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు, ఈ విధంగా లేకపోతే ఉండబుద్ధి కాకపోతే ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అన్నట్టుకుంటే నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టు. ఈ అన్నమాట మెయిన్. ఇలా అనిపిస్తుందో లేదో చూసుకోండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఇలా ఉన్నప్పుడు పాజిటివ్గా మనసు ప్రశాంతంగా ఉందో లేదో చూసుకోండి, ముందర తెలిసిపోతుంది నీకు. మీకు బద్ధకంగా ఉందా, ఎనర్జెటిక్గా ఉన్నారా, పని గబగబా చేసుకుందాం, హాయిగా నీట్గా ఉందాం అనిపిస్తుందా, ఇవన్నీ చూసుకోండి. నెగటివ్ అంటే ఇవన్నీ లేకపోతే నెగటివ్ అన్నట్టు. భయంగా ఉంటుందా ఇంట్లో ఉంటే, ధైర్యంగా హ్యాపీగా ఉంటుందా, ఇవన్నీ పరీక్ష చేసుకోండి. వేరే ఎవరో చెప్పక్కర్లా. ఇలా ఉంటే మాత్రం ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అంటే దిష్టి ఉన్నట్టు లెక్క. నేను మీకు ఇంకా వీడియోలో దిష్టి పోవడానికి ఏం చేయాలో చెప్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నిహారికాస్ వాళ్ళని ఛానల్లో అన్నీ మంచి మాటలే ఉంటాయి, మంచి విషయాలే ఉంటాయి. కాబట్టి అందరూ కూడా వీడియోస్ చూస్తూ లైక్ చేయగలరు. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. ఇంకా అనారోగ్యం పాలవుతూ ఉంటారు, తరచు రోగాలు వస్తూ ఉంటే అప్పుడు కూడా మీరు ఆ ఇంట్లో కొద్దిగా నెగటివ్ ఎనర్జీ ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నీరసంగా ఉంటుంటారు, రోగాలు కూడా వస్తుంటాయి. ఎక్కువ అప్పుడప్పుడు వచ్చేది సహజం, కానీ ఎప్పుడు తరచు ఒకళ్ళెంబటి ఒకళ్ళు రోగాలు వస్తూ ఉంటే మాత్రం కొద్దిగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది ఇంటిని పాజిటివ్ ఎనర్జీ ఫామ్ చేసుకోవడానికి ఏం చేయాలనేది ఆలోచించుకోవాలన్నమాట.